తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోట మామిడి కొత్తగా తోటలను నాటుకునేవారు అధిక సాంద్ర విధానంలో నాటుకుంటుండగా చాలా వరకు ముప్పై నలభై ఏళ్లు పైబడ్డ ముదురు తోటలే దర్శనమిస్తుంటాయి తాతలు తండ్రులు నాటించిన యాభై అరవై ఏళ్ల తోటలు కూడా ఉన్నాయి ఈ తోటల్లో సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం వల్ల చెట్లు ఎత్తు పెరిగిపోవటం చీడపీడలకు ఆవాసంగా మారడంతో దిగుబడి తగ్గిపోతోంది ఎత్తుగా పెరిగిన చెట్లలో పిచికారీ పనులు కాయకోత పనులు కష్టతరంగా మారుతున్నాయి వీటిని తీసేసి కొత్త మొక్కలు నాటుకోవాలంటే ఐదారు సంవత్సరాలకు గాని ఫలసాయం చేతికి అందదు మరేమిటి మార్గం అనుకుంటున్నారా ముదురు మామిడి తోటలున్న రైతులకు నష్టం జరగకుండా చక్కటి పరిష్కారాన్ని అందిస్తోంది మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ ఈ విధానంలో ముదురు తోటలకు పునర్వైభవం లభించడంతో పాటు దిగుబడి ఆశాజనకంగా ఉన్నట్టు రైతుల అనుభవాలు నిరూపిస్తున్నాయి మరి ముదురు మామిడి తోటల పునరుద్ధరణకు తీసుకోవలసిన చర్యలు ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త దీప్తి ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసున్న మామిడి తోటల్లో ఎండు పుల్ల చెట్టు బెరడి ఎండిపోవడం తెగుళ్ళు చెట్లు గుబురుగా పెరగడం వల్ల దిగుబడులు తగ్గే అవకాశం ఉంది ఇటువంటి తోటల్లో వివిధ చర్యలు చేపట్టడం వల్ల దిగుబడులను పెంచవచ్చు ఇటువంటి ప్రక్రియనే మామిడి తోటల పునరుద్ధీకరణ అంటారు మనకి ముఖ్యంగా జూలై నుంచి సెప్టెంబర్ మాసంలో చెట్టు కత్తిరింపులు భూమట్టానికి రెండు నుంచి నాలుగు మీటర్ల ఎత్తులో చేపట్టాలి ముందుగా చెట్టుని ఒక గొడుగు ఆకృతిలో కత్తిరించుకునే విధంగా ప్రణాళిక రచించుకోవాలి చెట్టు మొదల నుంచి నాలుగు వైపులా ఉన్న పెద్ద కొమ్మలను డెబ్బై ఐదు సెంటీమీటర్లు ఉంచి మిగతా భాగం కత్తిరించాలి చిన్న కొమ్మలు ఉన్నట్లయితే చివరికి ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు మీటర్ల వరకు కత్తిరించుకోవచ్చు కత్తిరించిన కొమ్మలకు బోర్డాక్స్ మిశ్రమం పూయాలి అలాగే కత్తిరించిన చెట్లకు మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పునరుద్ధీకరించిన చెట్లకు రెండు కిలోల యూరియాను ఐదు కిలోల సూపర్ ఫాస్ఫేట్ని ఒకటి పాయింట్ ఐదు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని సమభాగాలుగా చేసి నూట యాభై కిలోల కంపోస్ట్తో కలిపి రెండు దపాలుగా సెప్టెంబర్ మాసంలోనూ జనవరి మాసంలోనూ వేసుకోవాలి మార్చ్ ఏప్రిల్ మే జూన్ మాసాలలో చిగుళ్ళు ఆరోగ్యవంతంగా పెరగడానికి ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి నీటి తడిని అందించుకోవాలి తోటల్లో వరసలు మార్చి వరసల్లో కత్తిరింపులు చేయడం వల్ల రైతులకి కొంత ఆదాయం వస్తుంది పునరుద్ధీకరించిన తోటల నుంచి దిగుబడి రావడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకుగాను కత్తిరించిన తోటల్లో మనకి అంతర పంటలుగా కూరగాయల్ని అపరాల్ని సాగు చేసి అదనపు ఆదాయాన్ని రైతులు పొందవచ్చు